ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన పథకాన్ని ఆవిష్కరించారు కాపు నేస్తం అనే ఈ నూతన పథకం 2,35,873 మంది మహిళలకు అర్హులైన మహిళలకు 354 కోట్ల రూపాయలు చేరవేసేటటువంటి పథకం ఇది 45 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు నిరుపేద మహిళలకు బీఎఫ్ కార్డు ఉన్న వారికి అర్హతలుగా భావించి 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వారికి చేరవేసేటటువంటి పథకం ఈ సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు ఇది ఒక నూతనమైనటువంటి పథకం ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమంటే ఇది కాపు మహిళలకు సంబంధించినటువంటి పథకం ఈ రాష్ట్రంలో కాపు తెలగ బలిజ వంటరి అనే కులాలు ఒక కాపు కులంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కులం ఈ సామాజిక వర్గం చాలా వెనుకబడినటువంటి సామాజిక వర్గం దీనిలో చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు అదే విధంగా రైతు కూలీలు తాపీ మేస్త్రులు ఆటో డ్రైవర్లు రిక్షా తొక్కుని బతికే వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి కులం ఇది ఈ తెలగ కాపు బలిజ వంటరి కులాలకు సంబంధించి ఇది రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు వ్యాపించినటువంటి ఒక పెద్ద కులం ఇది వెనుకబడినటువంటి కులమై అనేక సందర్భాల్లో వారి సంక్షేమం కోసం అనేక మంది అనేక రకాలుగా మా సంక్షేమం కావాలని కోరుకున్నారు ప్రతి ప్రభుత్వము కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా వీరిని ఉపయోగించుకున్నదే తప్ప చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదనే చెప్పాలి ఒక అడుగు వెనక్కి వెళ్తే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ కులాన్ని మోసం చేసిన తీరు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కులాన్ని ఆకర్షించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశారు అసాధ్యమైనటువంటి వాగ్దానాలు కూడా చేసి నమ్మించారు నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు వారి సంక్షేమానికి ఉపయోగపడకపోగా ఈ కులం పట్ల ఒక రాక్షస స్వభావంతో పనిచేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూడా ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 5000 కోట్ల రూపాయలు కాపు తెలగ బలిజ వంటరి కులాల సంక్షేమానికి మేము ఖర్చు చేస్తాము అని వాగ్దానం చేశారు వాగ్దానం చేసి చివరికి ఎన్నికలకు ముందు సమయానికి వచ్చేటప్పటికి అయ్యా ఎంత ఖర్చు చేశారు అని అడిగితే 2000 కోట్ల రూపాయలు 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వాగ్దానం చేసి 2000 కోట్ల రూపాయలు లోపునే ఖర్చు చేసి కాపుల్ని మోసం చేసినటువంటి ది గత ప్రభుత్వం అంతే కాదు అనేక సందర్భాల్లో కాపుల మీద కేసులు పెట్టారు జైలులో పెట్టారు అనేక రకాలుగా వేధించారు ఆ రకంగా కాపుల పాలిట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక్షసత్వంతో వ్యవహరించినటువంటిది అందువల్లనే ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది
జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికల సమయంలో పాదయాత్రలో వాగ్దానం చేశారు కాపుల పట్ల. కాపులు పేదవర్గానికి చెందినవారు, రెక్కాయితే గాని డొక్కాడనేటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి కాపు సోదరులకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 5 సంవత్సరాల కాలంలో నన్ను ఎన్నుకున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 10000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారి సంక్షేమానికి చిత్తశుద్ధిగా పని చేస్తుంది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నేను అని వాగ్దానం చేశారు. ఇప్పటికీ 13 మాసాలు ఈ ప్రభుత్వ పాలన సాగింది. ఈ 13 మాసాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానం మనం చూసినప్పుడు సుమారుగా 4,769.46 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో దీన్ని సగం కూడా ఖర్చు చేయలేదు. ఒక్క సంవత్సర కాలంలోనే 4,769.46 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని మనవి చేస్తున్నాను. సుమారుగా 22,89,22,89,319 మందికి లబ్ధిదారులుగా కాపులకు సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఒక 13 మాసాల్లోనే రాబోయే కాలంలో మరింతగా కాపుల సంక్షేమం కోసం పనిచేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదని మనం చేస్తున్నాం. చేతల ద్వారా కాపులను అభివృద్ధి పరిచేందుకు, కాపులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం ఈ రోజున మరి మనం చూశాం. కాపు నేస్తాన్ని ప్రారంభించిన సందర్భంలో దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలని మనవి చేస్తున్నాం. కాపు సోదరులందరూ కూడా నేను మనవి చేసేది ఒక్కటే, ఒక చిత్తశుద్ధితో చెప్పిన దానికన్నా మిన్నగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని ప్రతి సంవత్సరం సంక్షేమం కోసం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4,700 కోట్ల రూపాయలు ఈ 13 మాసాల్లోనే ఖర్చు చేసి నిరూపించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు, కాపు మహిళల కోసం, కాపు మహిళలు ఏదో పాడి పంట పొలం పొలం చేసుకునే మహిళలు కూడా ఉన్నారు ఇవాళ కాపుల్లో. వారందరికీ కూడా 15,000 రూపాయలు తక్షణమే అకౌంట్లోకి వెళ్ళిపోయే విధంగా, ఎవరో మధ్యవర్తుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారానో, జెడ్పీటీసీల ద్వారానో, వాలంటీర్ల ద్వారానో కాదు, మధ్యవర్తుల ద్వారా కాదు, ఖచ్చితంగా వారి అకౌంట్లోకి బటన్ నొక్కంగానే వారి అకౌంట్లోకి వెళ్ళిపోయే విధంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకోకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో జన్మభూమి కమిటీలను వేసి డబ్బులు వాళ్ళు దండుకున్నటువంటి సందర్భాన్ని చూశాం. మధ్యవర్తులు ఎవ్వరూ లేకోకుండా ఈ సంక్షేమ పథకాలను అందించాలనేటువంటి ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 354 కోట్ల రూపాయలు కాపు మహిళలకి చేయూతగా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలి, ఈ 13 మాసాల్లో కాపులకే కాదు అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు అందించారు. 43,000 కోట్ల రూపాయలు పంపించినటువంటి వ్యక్తి ఒక బటన్ ద్వారానే, ఎక్కడా కూడా మధ్యవర్తులు లేరని మనం చేస్తున్నాం. 3.98 కోట్ల మందికి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో. 3,98 కోట్లంటే సుమారుగా 4 కోట్ల మందికి లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తున్నాం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కాపుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటువరకులాగా చంద్రబాబు నాయుడు గారిలాగా కాపుల్ని మోసం చేయాలనేటువంటి దృక్పథంతో కాదు, కాపులకు నిజంగా ఆదుకోవాలని, వారి సంక్షేమం పెరగాలని, వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా మేము సగర్వంగా ఈ సందర్భంగా
చెప్పదలుచుకున్నానని మనం చేస్తున్నాం. ఈ రోజున కాపు నేస్తాన్ని లాంచ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కాపుల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయనటువంటి ఘనకార్యాన్ని వాళ్ళ కాపుల పట్ల ఆయన చేసినందుకు మాకు సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.